ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తిరుకుటుంబ మహోత్సవం దైవభీతి కలవారు తల్లిదండ్రులను గౌరవింతురు మొదటి పట్టణము పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము నుండి ఆరవ వచనం వరకు మరియు పన్నెండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పఠనము శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము నుండి ఆరవ వచనం వరకు మరియు పన్నెండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెననియూ తమ తల్లికి విధేయులై ఉండవలైనయు దేవుని కోరిక తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనినట్లే తల్లిని సన్మానించువాడు నిధిని చేసుకొనినట్లే తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు అతని ప్రార్థనను దేవుడు ఆలించును తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే నాయన వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము అతడు జీవించి ఉన్నంత వరకు అతనిని కష్టపెట్టకుము అతనికి మతి తప్పినను నీవతనిని ఆధరముతో చూడవలిను నీవు బలముగను ఆరోగ్యముగను ఉన్నావు కనుక అతనిని ఆలక్ష్యము చేయరాదు నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములో నడుచు నరులు ధన్యులు ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములో నడుచు నరులు ధన్యులు ఈ లోకములకు సంబంధించిన క్రైస్తవ జీవితము రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు కొలిస్త్రీలకు రాసిన లేక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు కొలస్త్రీలకు రాసిన లేక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు సహోదరులారా మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు ఆయనకు పరిశుద్ధులు ప్రియులును అయినవారు కాబట్టి మీరు దయ కనికరము వినయము సాత్వికత ఓర్పు అలవరుచుకొనుడు ఎవడైనను మరి మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఉన్నయడలా ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలేను మిమ్ము ప్రభువు క్షమించినట్లుగాని మీరు ఒకరినొకరు క్షమిపవలేను వీని కంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు అది అన్నింటినీ ఐక్యముగా ఉంచగలదు క్రీస్తు ప్రసాదించేటి శాంతి మీ హృదయములను పరిపాలించును ఏలిన ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండి పిలువబడితిరి కనుక కృతజ్ఞతలై ఉండు క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా గానము చేయుడు మీ హృదయంతరాలముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు మీరు చేసే ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలేను భార్యలారా మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండు క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యమిది భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమింపుడు వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులకు ప్రీతిపాత్రులగుదురు అన్ని విషయములలోనూ విధేయులగుడు ఇందువలన మీరు క్రైస్తవుల మధ్య ప్రీతి పాత్రులగుదురు తల్లిదండ్రులారా మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు ఏలనా వారికి అధైర్యము కలగవచ్చును కదా ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహైదవ వచనము వరకు మరియు పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు వారు వెళ్ళిన పిదప ప్రభువుదూత ఏసేపునకు కలలో కనిపించి శిశువును చంపుటకు హేరోదు వెదకబోవుచున్నాడు కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పువరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించెను అంతటి ఏసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంతవరకు అచ్చటనే ఉండెను నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను హేరోదురాజు మరణానంతరము ఐగిప్తునందున్న ఏసేపునకు ప్రభుదూత కలలో కనిపించి లెమ్ము బిడ్డను తల్లిని తీసుకుని ఇస్రయేలు దేశమునకు తిరిగి పొమ్ము ఏలైనా బిడ్డను చెంప వారు మరణించిరి అని తెలిపెను ఏసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకుని ఇస్రయేలు దేశమునకు తిరిగిపోయెను హేరోదు స్థానమున అతని కుమారుడు అర్కెలాము యూదయ దేశాధిపతి అయ్యనని విని అచ్చటికి వెళ్ళుటకు ఏసేపు భయపడెను కలలు హెచ్చరింపబడిన ప్రకారము ఏసేపు సీమకు పోయి నజరేతు నగరమున నివాసమునర్చుకొనెను అతడు నజరేయుడనబడును అను ప్రవక్తల ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక